కృష్ణవారిలో ఉన్నాం. కృష్ణవారిలో మనతో ఏపీ బీజేపీ నేత సోమవీర్రాజు ఉన్నారు. వీర్రాజు గారు, మన అందరి నుంచి మాట్లాడుకుంటున్నాం, నిధులు వర్షం కురుస్తోంది కేంద్రం నుంచి అని మీరు అంటున్నారు. సరే, రావట్లేదని రాష్ట్రం అంటుందో, ఒకవేళ నిధులు వస్తున్నా ఏమైనా పక్కదారి పడుతున్నాయని అనుమానం మీకేమన్నా ఉందా? నేను ఎప్పుడూ అలాంటి ఆరోపణ చేయను. అంచేతంటే ఈ రాష్ట్రంలో చాలా చోట్ల ఎన్ఆర్జీఎస్ ఉంది. వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టినవి కూడా ఒక మండలంలో స్వయాన సీఎం గారు అసెంబ్లీలో 10 కోట్లు ఇబ్బంది వచ్చింది. దారి మళ్ళుతున్నాయన్నాను నేను. సో అయితే నిధులు సక్రమంగానే ఖర్చు పెడుతున్నారని మీరు చెప్తున్నట్టు, సర్టిఫికేట్ ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి? సర్టిఫికేట్ కాదు, దిస్ ఇస్ సర్టిఫికేట్ టు స్టేట్ గవర్నమెంట్. ఇలాంటి అవినీతి మీద కూడా బీజేపీ ఫైట్ చేసింది. నేను మొన్న ఒంగోలు వెళ్ళాను, త్రిపురాంతరికం మండలంలో 10 కోట్లు ఓన్లీ బాత్రూమ్స్. నేను నిధులు ఇప్పుడు పేదవాళ్ళకి సక్రమంగా అందాలనేటువంటి కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు నిధులు సక్రమంగా జరుగుతున్నాయని పక్కన అంటున్నారు, అవినీతి జరుగుతుందని మళ్ళీ పక్కన అంటున్నారు. కన్ఫ్యూజన్ ఏంటి? నో కన్ఫ్యూజన్ అట్ ఆల్. ఇప్పుడు నేను కన్ఫ్యూజన్తో మాట్లాడను. ఇవి సక్రమంగా పేదవాడికి అందాలనేది నా భావన. దాని గురించి ఎక్కడన్నా ఇబ్బందులుంటే ప్రజలకు ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో సరిగా జరగకపోతే, ఇదే కాదు, నేను చాలా విషయాలు చెప్తాను. ఇప్పుడు పేదవాడు ఐసీడీఎస్ పాఠశాలలు ఉన్నాయి, వ్యవస్థ సరిగా ఉండాలి. రక్తహీనత ఎంతకాలానికి తగ్గుద్ది? 30 సంవత్సరాల నుంచి ఐసీడీఎస్ పాఠశాలలో. ఇప్పుడు ఒకది కాదు, మీరు అవినీతి జరుగుతుందన్నారు. మన కర్నూలులో మాట్లాడినప్పుడు అవినీతి గురించి ప్రస్తావిస్తూ 2000 నుంచి 2 లక్షల కోట్లకు ఎలా వెళ్లారని అన్నారు. ఎవరిని ఉద్దేశించి అన్నారు ఆ కామెంట్? దేశ రాజకీయ వ్యవస్థను ఉద్దేశించి అన్నాను. దేశ రాజకీయ వ్యవస్థని వేళ ఎంతమంది జైల్లో ఉన్నారు ముఖ్యమంత్రులు ఇవాళ మాజీ ముఖ్యమంత్రులు? ఎంతమంది జైల్లో ఉన్నారు ఇవాళ మాజీ ముఖ్యమంత్రులు? దేశ రాజకీయాలంటే దేశ రాజకీయాలంటే అర్థం చేసుకోండి, దేశ రాజకీయాలు ఇవాళ ప్రజలు విసుకుపోయారు, అసహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది, రాజకీయ నాయకుడి మీద విశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నా మోడీ ఏ విధంగా పరిపాలన చేస్తారు? నేను చెప్తున్నాను సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నాను. నేను ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాలు, భారతదేశం కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, భారతదేశం. నాకు ఒక అవకాశం ఉంది చెప్పండి. అన్ని ఋషి గారు, దేశ రాజకీయ వ్యవస్థ ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో నా ముఖ్యమంత్రి, నా ప్రధానమంత్రి ఇవాళ రోల్ మోడల్ ఆఫ్ ఇండియా, తన తల్లిని ఎక్కడో ఒక చిన్న గదిలో పెడితే ఈవేళ రాజకీయ వ్యవస్థలో, ఈవేళ రాజకీయ వ్యవస్థలో మీ పాయింట్కి వస్తున్నా. చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చి 2 ఎకరాలు 5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా వేల కోట్ల ఆస్తి సంపాదిస్తుంటే నేను చెప్పింది మీకు ఎందుకు అర్థం కర్నూలులోనే రాష్ట్ర ప్రభుత్వ అవినీతి జరుగుతోంది అంటే రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో ఉందని చెప్పడమే కదా. నేను రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో ఉండదని చెప్పం. మేము అధికారి మీద ఒక ట్రాన్స్పరెంట్ గా ఈవేళ కంప్లైంట్ ఇచ్చాం. నేను మొన్న పీడిఎఫ్ రాష్ట్రంలో మన జరుగుతున్నటువంటి సివిల్ డిస్ట్రిబ్యూషన్లో అనేక రకాల అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎండి గారికి పంపించాను. ఇట్లా ఎక్కడైతే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందో అది అధికారులు పంపిస్తాం. అంతేగాని ఇది టీడీపీ ప్రభుత్వం అవినీతి చేసిందని నేను ఎలా జరిగినటువంటి విషయాన్ని ఏ అధికారికి చెప్పాలో అధికారికి చెప్తాం. ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాస్తాం, ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని పరిశీలన చేయమని అంటాం. అంటే ముఖ్యమంత్రి గారిని అవినీతి పరుడు అని అన్నాను. మీరు ఎవరన్నా అన్నారు? 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు అంటే అది నేను అదే అంటున్నా. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు ఋషి గారు దయచేసి అర్థం చేసుకోండి, మేము ఈ విధమైనటువంటి పరిపాలన చేస్తుంటే ఇంతమంది ముఖ్యమంత్రులు ఇంత జైల్లో ఉంటే, మాజీ ముఖ్యమంత్రులు జైలుకి వెళ్తా ఉంటే, ఈవేళ రాష్ట్ర రాజకీయ దేశ రాజకీయాల్లో అవినీతి అనేది అంతం చేయాలనేది మా లక్ష్యం. మీరు వెనక్కి వెళ్తున్నారా? మీరు మాట మారుస్తున్నారా? కర్నూలులో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతగా మీరు చేసిన కామెంట్, 2 ఎకరాల నుంచి వాళ్ళు 2 లక్షల కోట్లకు ఎలా వెళ్లారు అనే కామెంట్, మీరు ఎవరిని ఉద్దేశించి? చంద్రబాబును ఉద్దేశించి చేసిన కామెంట్ కదా అది. నేను 2 లక్షల కోట్లు లేదు. మరి ఏమన్నారు ఒకసారి ఆ కామెంట్? ఏమండి, ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రాజకీయ వ్యవస్థలో ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి అని అంటే వారి పేరుని ఎందుకంటే ఆపాదిస్తారు మీరు? ఋషి గారు,
నేను పేరు చెప్పలేదే. అదే పేరు చెప్పండి, ఎవరిని ఉద్దేశించన్నారు అనేది. మీ మనసులో ఏదో ఒక పేరు ఉంటుంది కదా, మీ మనసులో ఏదో ఒక పేరు. నేను లల్లూ ప్రసాద్ యాదవ్ పేరు చెప్పాను. ఇంకొక ఆవిడ ఎవరో మద్రాసు ఆవిడ ఒక జైల్లో ఉంది. వీళ్ళందరిని అపాధి వాళ్ళు ఎవరండి? లల్లూ ప్రసాద్ యాదవ్ ఎవరు? ఈవేళ మెడ్రాసులో ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాలైన అనేక రకాలైనటువంటి గుజరాత్ లోనే కాదు, జార్ఖండ్ లో ఈవేళ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి. లేకపోతే ఇంకొకరు జైలుకి వెళ్ళండి, వాళ్ళు లాలు జైలుకి వెళ్ళండి. మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జైలుకి వెళ్తారు. భారతదేశ ముఖ్యమంత్రి జైలుకి వెళ్తాడని నేను అనలేదు. మీరే ముఖ్యమంత్రిని ఉద్దేశించన్నారు? నేను ఏ ముఖ్యమంత్రిని ఉద్దేశించాను? ఎవరో ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళండి ఎగ్జాంపుల్. వాళ్ళందరూ ఉన్నారుగా జైల్లో, వాళ్ళందరూ జైల్లో ఉన్నారుగా, దాన్ని ఉదాహరించాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఎందుకు మాట్లాడారు? భారత రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం. భారత రాజకీయాల్లో అవినీతి వ్యవస్థ గురించి నేను మాట్లాడుతున్నా. భారతదేశంలో జరుగుతున్న అవినీతి రాజకీయ నేను గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి గారి పేరు ఎట్టి పరిస్థితుల్లో అనేటువంటి వ్యక్తిని కాదు. సభ్యతా సంస్కారాలు నాకు ఉన్నాయి, నేను మిత్రధర్మంగా వ్యవహరిస్తున్నాను, నేను ఆ పార్టీలో ఉన్నాను, ఆ ప్రభుత్వంలో వ్యవహరించట్లేదా మిత్రధర్మంగా? ఇదే సార్, దీన్ని సాటిస్ఫై అవ్వండి. మరలా దానికి నేను ఆల్రెడీ చెప్పానుగా, మిత్రధర్మంగా వాళ్ళు ఈవేళ ఎలా ప్రవర్తించినా అవన్నీ ప్రజలు చూస్తున్నారుగా. నేను అనేకమైన ఎలక్షన్లో ఉన్నటువంటి విషయాలు నేను చెప్పాను కదా, ఇవి వాస్తవాలే నేను చెప్తున్నాను. వారు ఉంటారా, మిత్రధర్మంగా ఉంటారా లేదా, నేను ఇన్ని లక్షలు ఇళ్ళు ఇచ్చానని చెప్పానండి. 600,000 ఇళ్ళు మున్సిపాలిటీలు ఇచ్చాం, గ్రామాల్లో 400,000 ఇళ్ళు ఇచ్చాం. బీజేపీలో అనేక మంది పనిచేస్తూ పేద ప్రజలు వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళకి ఇల్లు ఇమ్మంటే మీకు ఏం పార్టీ ఉందండి ఇక్కడ? సోమరాజు గారు, ఇది వినండి సార్, మేము ఇంత అభివృద్ధిలో మేము భాగస్వామ్యం కాదా? మీరు ఇన్ని నిధులు ఇచ్చి, ఇన్ని లక్షలు ఇస్తే ఇన్ని ఇన్స్టిట్యూట్స్ని మేము శాంక్షన్ చేస్తే ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి దాంట్లో గ్రామం దాకా మా యొక్క అభివృద్ధి ఉంటే, ఆ అభివృద్ధి ఉన్నటప్పుడు మీరు నిధులు రావడం లేదని అంత ప్రతిసారి ముఖ్యమంత్రి గారు 20 సార్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి నిధులు తీసుకొస్తున్నారు. ఇది అభివృద్ధి కోసం. అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీకి భాగస్వామ్యం ఉండవలసినటువంటి అవసరం లేదా? కాలర్తో మాట్లాడదాం. నరసింహరావు గారు, మీ ప్రశ్న అడగండి. వీర్రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. నేను 2 సూచనలు చేయదలుచుకున్నాను సార్. ఒకటి, మీరు ఇప్పటికీ రాజధాని నిర్మాణం కోసం 2,500 కోట్లు విడుదల చేశారని చెప్పారు, సంతోషకరమైనటువంటి విషయం. అసలు రాజధాని నిర్మాణాన్ని ఇందాక మీరు చూపించినటువంటి గాంధీనగర్ నమూనానో రాయపూర్ నమూనానో కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఆ నిర్మాణాలు పూర్తి చేసుకున్నట్లయితే ఈ రోజు మీరు గంటన్నరసేపు మీరు ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉండకపోయేది కదా. అంటే కావాల్సినటువంటి సచివాలయ నిర్మాణం, ముఖ్యమంత్రి కార్యాలయాలు, అసెంబ్లీ, రాజ్భవన్, హైకోర్టు, పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని కట్టినట్లయితే బాగుండేది కదా. ఒకవేళ ఇప్పటికే ఉన్న ఆ రకమైనటువంటి అవకాశం ఉంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని కడితే బాగుంటుంది అనేటువంటిది. ఇంకో క్వశ్చన్ ఉందా? 2 ప్రశ్నలు ఉన్నాయి. ఇంకొకటి పాయింట్ అండి. 2 పాయింట్ ఇవాళ మీరు దాదాపు చాలాసేపు ఇట్లా వివరించి మీరు ఏదైతే వివరిస్తున్నారో ఇది మీడియాని మీరు ఇట్లా ఉపయోగించుకొని ఇలాంటి సమావేశాలు ఎక్కువగా పెట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది అనేటువంటి విషయం ప్రజల్లోకి ఇంకా ఎందుకు ఎక్కువగా తీసుకెళ్ళలేకపోతున్నారు? ఈ 2 విషయాలు నా సూచన. మీరు చెప్పినటువంటి మొదటి సూచన, ఇది భారతదేశం ఫెడరల్ వ్యవస్థకు సంబంధించినటువంటి దేశం. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క పరిపాలన వారు చేస్తారు. అందులో కేంద్రం జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. మనం చేయవలసినటువంటి విధి విధానాల్లో మనం ప్రభుత్వాలకి సహకారం చేయడమే మన బాధ్యత. ఆ దృష్ట్యా నేను నా మనసులో ఉన్నటువంటి కొన్ని విషయాలు ప్రస్తావించాను. కెప్టెన్ ఇలా ఉంటే మంచిది, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు అవి. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకి, కేంద్రానికి ఉన్నటువంటి పరిధులకి, కేంద్రం ఇచ్చేటువంటి సహాయ సహకారాలకి, ఎన్ని రకాలైనటువంటి క్యాపిటల్కి సంబంధించిన సహాయాలని వెంకయ్య నాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండగా అన్ని రకాలు చేశాం. ఇది మన బాధ్యత. ఫెడరల్లో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందినట్లు మనం ఆ కాన్సెప్ట్తో ముందుకు వెళ్తాం.
రెండు ప్రజల్లోకి ఈ విషయాన్ని మనం తీసుకువెళ్ళకపోతున్నాం. ఈవేళ మన అధ్యక్షులు వారు చెప్పారు, ఇక ఎవరన్నా ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటే నన్ను ప్రశ్నించండి. చేసినటువంటి అభివృద్ధి డాక్యుమెంట్తో సహా రిలీజ్ చేశారు, డాక్యుమెంట్తో సహా రిలీజ్ చేశారు. ఈ రాష్ట్రానికి వారే రిలీజ్ చేసి పంపించారు, అందరికీ మెయిల్ పెట్టారు. అభివృద్ధి అంతా ఇందులో ఉంది, ఈ రాష్ట్రానికి అభివృద్ధి అంతా ఈ పేపర్లో ఉంది. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి విషయాలు, దీన్ని తప్పకుండా చెప్పే ప్రయత్నం గట్టిగా చేద్దాం. మీరు ఇచ్చిన సలహాకి సంతోషం, థ్యాంక్స్ చెప్తున్నా. రైట్, ఇంకొక కాలర్ తీసుకుందాం. కడప జిల్లా నుంచి హరినాథ్ రెడ్డి ప్రశ్న అడగండి. మీ ప్రశ్న. నమస్తే సార్. నమస్తే అండి. హలో. నమస్తే అండి. హరినాథ్ రెడ్డి మీ ప్రశ్న. సార్ ఏం లేదు, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తెలుగుదేశం రెండు మిత్రపక్షమే కదా, మరి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కదా, కేంద్రం చేయకోకుండా తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం గల కారణం సార్? అలాగే కేంద్రం చేసింటే మన ఈ రోజు 2019 పూర్తి అయ్యలేదని కేంద్ర సత్తా కూడా తెలిసిపోదు. తెలుగుదేశం వారు చంద్రబాబు నాయుడు అతి తెలివితో రాష్ట్రానికి నేనే ఏదైనా కానీ చేయగలననే ఉద్దేశంతో పోలవరం తీసుకున్నాడని ఇక్కడ మేము అనుకుంటున్నాం సార్. ఇది పోలవరానికి అడ్డంకులు రాకూడదు, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని చేపట్టించింది రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో. దీన్ని కొనసాగించే సందర్భంలో, కొంత పూర్తయిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వంతో సహకరిస్తూ పోలవరం అథారిటీ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ అథారిటీ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం కోసం పోలవరం కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోనే అథారిటీని ఏర్పాటు చేసింది. ఆ అథారిటీ ద్వారా, కేంద్రం ఇచ్చినటువంటి అనేకమైనటువంటి సలహాల ద్వారా, ఆ నిధులతో ఆ ప్రాజెక్ట్ని మనం కంప్లీట్ చేయాలనేటువంటి ఒక మంచి నిర్ణయం మనం తీసుకున్నాం. అది త్వరగా కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో మనం తీసుకున్నాం పోలవరం ప్రాజెక్ట్. అందుకనే నేను చెప్తున్నా, మంచి నిర్ణయంతో తీసుకున్నాం, ముందుకు పెడుతున్నాం మనం, ముందుకు పెడుతున్నాం, అది కంప్లీట్ చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి దాన్ని కంప్లీట్ చేద్దాం. మొన్న ఇంకొక విషయం, మొన్న ఒక విషయాన్ని 1400 కోట్లు పోలవరంలో టెండర్ పిలిచారు, కాదు పాత రేట్లకే చెయ్యాలి. ఎంత అద్భుతంగా మోడీ, ఆయన నితిన్ గడ్కరీ డిజైన్ చేశాడు చూడండి. పాత రేట్లకి పెంచడానికి అవకాశం లేదు, పెంపులు ఎక్కడ జరుగుతున్నాయి ఆలోచించాలి. రెండు, పోలవరం కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు ఇవి, దాన్ని కట్టడానికి శాయశక్తుల అపర భగీరథుళ్ళ పోలవరం సోమవారం నేనేమంటానంటే, నా భాగం డీసెంట్రలైజేషన్లో మీరు రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో పోలవరం ఏ విధంగా అయితే ఇంత తక్కువ సమయంలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నామో, తెలుగు గంగను ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిన తెలుగు గంగను కూడా మీరు ఆ విధంగా కంప్లీట్ చేయండి, అందరి నీవాన్ని కూడా మీరు కంప్లీట్ చేయండి. అది నా కోరిక. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, మనం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ప్రజలకి లైఫ్ లైన్ అనేటువంటి పోలవరాన్ని, 50,000 కోట్ల ఆదాయం ఇచ్చే సంవత్సరానికి ఇచ్చేటువంటి పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు 100 TMC ఇచ్చి 10,000 కోట్లు పంట పండించారు. 500 TMC ఇచ్చి 5,000 కోట్లు 5,000 కోట్లు 50,000 కోట్లు 50,000 కోట్లు ప్రతి సంవత్సరం లైఫ్ లైన్. ఈవేళ పోలవరం ఈవేళ గోదావరి మూలంగా నదుల అనుసంధానంలో పెన్నాకిచ్చి, అరే ఎంత అద్భుతమైన నదుల అనుసంధానంలో పోలవరానికి ఎంత లింక్ ఉంది. కాబట్టి విస్తృతంగా మనం ఆలోచిద్దాం. సుమేష్ గారు, ఫైనల్గా వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ప్రత్యేక హోదా కానీ లేదా ప్యాకేజీల కోసం బంద్ చేసింది, ఎంపీలు నిరసన తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ప్రత్యేక హోదాయే నా డిమాండ్, రాజకీయంగా రేపు అదే పోరాడతారని. కానీ ఎందుకు బీజేపీ కానీ సోమవీర్రాజు కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీని కానీ అనుకుండా మిత్రులుగా, మిత్ర పార్టీగా, మిత్రపక్షంగా ఉన్న టీడీపీని టార్గెట్ చేస్తున్నారు? నేను, మేమిద్దరం మిత్రపక్షాలం, మేమిద్దరం పరిపాలిస్తున్నాం, పరిపాలన ఉన్నటువంటి విషయాల్ని మనం మాట్లాడుకుంటాం మిత్రపక్షం అయినప్పటికీ. అట్లా మాట్లాడే కొన్ని విషయాలు, పోట్లాడేటువంటి విషయాలు కొన్ని మిత్ర ధర్మం గురించి వారు కానీ మేము కానీ మాట్లాడినా అంతే కాబట్టి, ఇద్దరం కూడా ముఖ్యమైనటువంటి స్నేహితులమే. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు సందర్భానుచితంగా
ఒకళ్ళకు ఒకళ్ళు ఇది కాదు ఇలాగా కాదు వైసీపీని వైసీపీని ఎందుకు అది కూడా వస్తున్నా. మీరు ఏమన్నారంటే మీరు ఎందుకు వివాదాలకు వెళ్తున్నారని, వారికి వివాదం కాదు వైసీపీ వేళ. ఆయన ఏంటండి ఎవరు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు? మా తెలుగుదేశం ప్రస్తావించిందా? వైసీపీ నాయకుడు ప్రస్తావించాడా? కాంగ్రెస్ నాయకులు ప్రస్తావించారా? ఈ ప్రత్యేక హోదా అనేది ఆయన ఆయన ఈవేళ ఏంటంటే దీన్ని ఒక సెంటిమెంట్ కింద తయారు చేసేయాలి. ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా. కేసీఆర్ అక్కడ తెలంగాణలో ఏదైతే ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసి ముఖ్యమంత్రి అయ్యాడో దీన్ని కూడా ప్రత్యేక హోదా ఆ విధంగా ఉభయ పార్టీలు కూడా నేను హీరో అవ్వాలి, నేను ఛాంపియన్ అవ్వాలి, నేను అడగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చేస్తారన్న వాళ్ళం. మేము ఇవాళ 15,000 కోట్లు దానికి లెక్క చెప్పామంటే మీరు అర్థం చేసుకోకుండా మీరు ఆలోచించకుండా మీరు దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యం అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎజెండా కాదండి, ఇచ్చే అభివృద్ధి కోసం ఇచ్చేటువంటి నిధులు ఏ విధంగా వచ్చినాయి ఆయన ఆయన చదువుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆలోచించాలి, వారు ఆలోచించాలి. ప్రతిపక్షాన్ని నేను విమర్శించడం లేదంటున్నారు, మిత్రపక్ష వాళ్ళు అధికారంలో లేరు, వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు, ప్రభుత్వంలో ప్రజలకు సాధక బాధకాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. నేనేమనాలి రాజశేఖర్ రెడ్డి గారిని, మన జగన్మోహన్ రెడ్డి గారిని, మా మిత్రులేమో ఈ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా జైలుకి వెళ్ళి వచ్చాడు, ఓకే అది ఓపెన్ సత్యం. కానీ ఆయన దగ్గర నెగ్గిన ఎమ్మెల్యేలని మీరు మంత్రులు ఇచ్చి మంత్రులుగా చేశారు. ఆయన దొంగ, వీళ్ళందరూ కడిగిన ముత్యాలు అయిపోయారు మా తెలుగుదేశంలోకి రాగానే. నేను జగన్మోహన్ రెడ్డి అయినా ఏదైతే ప్రత్యేక హోదా అది ముగిసినటువంటి అధ్యయనం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. సెంటిమెంట్స్ క్రియేట్ చేయకండి ఎవరు కూడా, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కూడా కలిసి ప్రయత్నం చేద్దాం. విడిపోయినటువంటి రాష్ట్రం అందరూ కూడా రాజకీయాలు మాని ఎవరు అధికారంలోకి వస్తాం ఎవరు అధికారంలోకి రావనేది కాదు ఇక్కడ సమస్య. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. 13 జిల్లాలు అందరూ వదిలేశారు ఇప్పటి వరకు, రాయలసీమ నాయకులు రాయలసీమను వదిలేశారు. ఇది రాజశేఖర రెడ్డి విజయబా ఆయన కూడా వర్తిస్తుంది. ఇది ఏం చేశారు రాయలసీమ జిల్లాలకి ఇంతకాలం పరిపాలించే మీరు? ఈవేళ అభివృద్ధి గురించి ఆలోచించండి దయచేసి, రాజకీయాలు వద్దు. విడిపోయినటువంటి రాష్ట్రం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, దీనికోసం అందరూ కలిసికట్టుగా ప్రయత్నించారు. రైట్, ఫైనల్ గా ఒక కాలర్ అడిగిన ప్రశ్న, రైతులకు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే పట్టిసీమ ద్వారా నీళ్లను అక్కడికి రాయలసీమ తరలించడం ద్వారా గోదావరి డెల్టా ముఖ్యంగా దాళవ పంటలకి ఇబ్బంది కలగడం ద్వారా రైతులు నష్టపోతున్నారు అనేది వాళ్ళ ప్రశ్న. గోదావరి నేతలుగా గోదావరి జిల్లా నేతలుగా దీని మీద మీరు ఎందుకు స్పందించట్లేదని ఆయన అడుగుతున్నారు. ఇది మనకు ఒక మట్టం, ఆ మట్టానికి సంబంధించినంత వరకునే సముద్రంలో పోయేటువంటి నీళ్ళని మనం ఈవేళ లిఫ్ట్ ద్వారా కృష్ణా జిల్లాకి వినియోగిస్తున్నాం. ఈవేళ రైతులకి సెకండ్ క్రాప్లో నీళ్లు సరిగా లేవు మా జిల్లాలకి. గోదావరి జిల్లాలో ఇప్పుడు లిఫ్ట్కి నీళ్లు తోడడం లేదు, కృష్ణాకి నీళ్లు ఈ టైంలో తోడడం మట్టం తగ్గింది, నీళ్లు తోడడానికి ఇప్పుడు అవకాశం లేదు. ఉన్న నీటిని సద్వినియోగపరుస్తున్నాం, ఇది మనందరు కూడా ఉండవలసినటువంటి అవగాహన. రైట్, ఆ మిగులు జలాలనే మనం కృష్ణాకి ఇస్తున్నాం. మన గోదావరి జలాల్లో అప్పుడు మిగులు ఉంటాయి, సముద్రంలో పోయే నీళ్ళనే మనం వాడుతున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి కొరతని సీలేరు ద్వారా మనం శబరి నది ద్వారా ఆ నీళ్లు తెచ్చుకుని ఇప్పటి నుంచే కాదు 10 సంవత్సరాల నుంచి మనం ఇతర రాష్ట్రాల యొక్క నీళ్ళని వాడుకుని మన పంటని అభివృద్ధి చేస్తున్నాం. ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా కొరత లేకుండా. ఇన్ ఏ వెరీ బ్రీఫ్ నోట్ ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎన్టీవీ వేదికగా? ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. విడిపోయిన సందర్భంలో కానీ ముందు కానీ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి బలం లేకపోయినప్పటికీ కమిట్మెంట్తో ఈ రాష్ట్రాన్ని ఏ విధమైనటువంటి కార్యక్రమాలు కావాలి అని ఆలోచన చేసింది మా పార్టీ. 2 రాష్ట్రాలకి లెటర్ ఇచ్చేసి అభివృద్ధి కోసం ఏ విధమైనటువంటి ప్రపోజల్స్ ఆ వేళ కొన్ని రాజకీయ పార్టీలు చేయలేదు. రైట్, మేము చేశాం. అలాగే పోలవరానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చాం, ముంపు మండలాలను కలిపాం, ఈ ఇన్స్టిట్యూట్స్ని చాలా త్వరగా బిల్లులో 2020 దాకా 2022 దాకా చేయాలని ఉంది.
కానీ 5 సంవత్సరాల్లోనే 16 ఇచ్చామండి. ఇట్స్ మై కమిట్మెంట్. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాం. ఇట్స్ మై కమిట్మెంట్. రాజకీయాల్లో అధికారానికి వస్తావా, ఈ రాష్ట్రంలో మేము ముఖ్యమంత్రి అవుతావా, ఇది కాదు మా బాధ్యత. ఈ రాష్ట్రానికి ఎన్ని అవసరమైతే అన్ని చేయాలి. మిగతా రాష్ట్రాలకి 10 లక్షల్లో 6 లక్షలకి 6 లక్షలు ఎందుకు ఈ రాష్ట్రానికి ఇస్తాం? 4 లక్షలే భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు ఇస్తామా? ఇట్స్ మై కమిట్మెంట్. రైట్, థ్యాంక్ యూ సోమవీరాజు గారు. ఇది ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత సోమవీరాజుతో క్వశ్చన్ అవర్. నమస్తే.